సినిమాకి 10 కోట్లు తీసుకునే రేంజ్ డైరెక్టర్ శ్రీను వైట్లది. నాడు నాగార్జున సైతం ఆయన దర్శకత్వంలో కింగ్ చిత్రం చేసి తన పెద్ద కుమారుడు నాగచైతన్యతో హలో బ్రదర్ వంటి చిత్రం చేయమని అడిగే స్థాయిలో ఉన్నాడు. కానీ ఆగడు, బ్రూస్లీ, మిస్టర్ చిత్రాల తర్వాత ఈయనకు మీడియం రేంజ్ హీరోలు కూడా మొహం చాటేస్తున్నారు. రామ్, నాగచైతన్య వంటి హీరోలకు తగ్గ స్టోరీలు తన వద్ద ఉన్నాయని, ఆయన రామ్ చైతులకు ఫోన్ చేస్తున్నా వారు కనీసం ఫోన్ కూడా రిసీవ్ చేసుకోవడం లేదట. రామ్ చైతులు ఇద్దరూ ఒకప్పుడు ఆయన కోసం పడిగాపులు కాసిన వారే. అందుకే సినీ పరిశ్రమలో అతి తొందరగా ఓడలు బల్లవుతాయి, బళ్ళు ఓడలవుతాయంటారు. ఇక తాను మిస్టర్ చిత్రాన్ని నిర్మాతలు చెప్పిన బడ్జెట్లోనే పూర్తి చేస్తానని, బడ్జెట్ పెరిగితే తన రెమ్యునరేషన్ తీసుకోకపోవడమేగాక ఆ పెరిగిన బడ్జెట్ను తానే తిరిగి ఇస్తానని ఆయన నిర్మాతలతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. అన్నంత పని అయింది, బడ్జెట్ పెరిగింది, సినిమా ఫ్లాప్ అయింది. దాంతో తన సొంత ఆస్తులను కూడా అమ్ముకున్నాడు. ఇక శ్రీను వైట్ల దర్శకునిగా రవితేజ మొదటిసారి హీరోగా నటించాడు. ఆ తర్వాత కూడా ఆయనతో కొన్ని చిత్రాలు చేశాడు. ఎట్టకేలకు శ్రీను వైట్లకి చివరి ఛాన్స్గా రవితేజ కాల్షీట్స్ ఇచ్చాడట. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న రాజాది గ్రేట్, టచ్ చేసి చూడు తర్వాత రవితేజ నటించేది శ్రీను వైట్ల దర్శకత్వంలోనే అని సమాచారం. ఇక శ్రీను వైట్లకు చావో రేవో తేల్చుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.